దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. భారతదేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఫైర్ డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు నష్టం చేయకుండా, ప్రాణ నష్టం జరగకుండా అత్యాధునికమైన టూ వీలర్ ఫైర్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ టూ వీలర్ ఫైర్ సర్వీసెస్ చిన్న చిన్న గదుల్లో, చిన్న చిన్న వీధులలో పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ వెళ్ళలేవు కాబట్టి చిన్న చిన్న ఈ వెహికల్స్ పెట్టారు. అసలు ఈ వెహికల్స్లో ఏమేమి ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేది ఈ ఫైర్ ఆఫీసర్ రాజేందర్ గారు ఉన్నారు మనతో, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోలేదు. చిన్న చిన్న గల్లీలో వెళ్తున్నప్పుడు పెద్ద బండి పోనీకి వీలు లేదు, తీసుకెళ్తున్నాం మరి. దాని మీద ఇద్దరు ఫైర్మెన్ రైడర్ ఉంటుంది. నార్మల్గా వాటర్ ఫోమ్ మిక్స్ చేసేసి ఈ చెంబర్లో ఫిలప్ చేస్తారా. మళ్ళీ ఇది గ్యాస్ సిలిండర్, మామూలు గ్యాస్ సిలిండర్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది గన్, మెటల్ గన్. అది ఏంది అంటే యాంటీ ఎలక్ట్రిక్ షాక్ రాకుంటే అది పనిచేస్తుంది. మళ్ళీ అంటే నియర్లీ ఒక 20 ఫీట్ దాకా గన్ పనిచేస్తుంది. మరి సిటీలో దగ్గర దగ్గర ఒక 50 మిస్ట్ బుల్లెట్ యూజ్ చేస్తారు. మరి రాజీవ్ రతన్ సార్ ఇంత ముందు డీజీపీ మన దగ్గర ఉంది, ఆ డీజీ ఈ చాలా అప్రిషియేట్ చేసిన మరి అప్పటి నుంచి అది మరి పనిచేస్తుంది. మన ఫోమ్ లాగా వచ్చి ఆ మంటని ఇట్లా ఆర్పేస్తుంది. స్టేషన్లో ట్రైనింగ్ ఉంటుంది సార్ దీని మీద మాకు. అంటే ఇద్దరిని ఎందుకు అంటే వెహికల్ కొంచెం వెయిట్ ఉంటుంది, సో ఇద్దరు కూర్చుంటే బ్యాలెన్స్ ఉంటుంది. సిటీలో చాలా ఫైర్స్ అవుతాయి సార్, చిన్న చిన్నవి చాలా డైలీ ఉంటాయి సార్. మాకు వన్ డే 3 to 4 times అటెంప్ట్ చేస్తారు. మరి పెద్ద బండ్లు అంటే వెళ్ళేసరికి లేట్ అవుతుంది, ట్రాఫిక్, ఈ సిగ్నల్స్ ఇవన్నీ రష్, సో ఇది వెహికల్ ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది. ఆ ఫైర్ పెద్దగా కాకముందే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఆర్పేస్తుంది. ఒక ఫస్ట్ ఎయిడ్ లెక్క ఫస్ట్ ఆపరేషన్ చేస్తారా. అది మరి కంట్రోల్ అయితే లేదు అంటే అప్పుడు పెద్ద బండి వెహికల్ టర్న్అవుట్ చేసి అక్కడ వెరీ సాటిస్ఫాక్షన్. అది నేను కూడా చాలాసార్లు పని చేసిన మరి. ఇట్ ఇస్ వెరీ యూజ్ఫుల్ ఇన్ ద ఓల్డ్ సిటీ లైక్ దట్ అండ్ చిన్న చిన్న గల్లీలో చాలా యూజ్ఫుల్. పైప్ కరెక్ట్ ఉండాలి, గ్యాస్ పైప్, సెకండ్ లాకింగ్ టిప్ అది కరెక్ట్ ఉండాలి. మళ్ళీ సరే అంటే ఈ యాక్చువల్లీ అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఆ పైప్ కంపల్సరీ చెక్ చేసేసి చేంజ్ చేయాలి. సరే ఏదో ఒకటి సంథింగ్ జరిగిందంటే భయపడేకి ఇంత అవసరం లేదు. ఇమీడియట్గా గన్ని బ్యాగ్స్ కానీ లేకపోతే అది పెద్ద అది బెడ్ షీట్స్ కానీ అది పచ్చగా చేసేసి దాని మీద వేసేసినాక ఇమీడియట్గా అది స్టాప్ అయిపోతుంది.